కింగ్ చార్లెస్ 3 ప్రస్తుతం యూకే అదేవిధంగా కామన్వెల్త్ దేశాల యొక్క రాజు. ఈయన కింగ్ చార్లెస్ 3 అయితే మరి చార్లెస్ 2 ఎవరు, చార్లెస్ 1 ఎవరు అనే విషయాల గురించి నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. ఫస్ట్ ఈయన గురించి చెప్పాలి అనంటే ఈయన చాలా లేట్గా రాజయ్యాడు. ఈయనకి 73 సంవత్సరాల వయసున్నప్పుడు వీళ్ళ తల్లిగారైన క్వీన్ ఎలిజబెత్ 2 చనిపోయిన తర్వాత ఈయనైతే రాజవ్వటం జరిగింది. ప్రస్తుతం ఈయనేనండి యూకే కింగ్. ఇక ఈయన గురించి చెప్పాలి అనంటే ఈయన మాజీ భార్య డయానా ఒక కారు ప్రమాదంలో మరణించటం, ఇవన్నీ కూడా మనకి తెలుసు. చాలా కాలం పాటు ఈయన ప్రిన్స్ చార్లెస్గా పిలిపించుకొని ఎలాగైతేనే 73 సంవత్సరాల వయసులో కింగ్ చార్లెస్ అయ్యాడు. ఈయన ఇప్పుడు కింగ్ చార్లెస్ 3. ఇప్పుడు కింగ్ చార్లెస్ 2 ఎవరో చూద్దాం. 1662 సంవత్సరంలో భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పుకున్న ఒక బ్రహ్మాండమైన పెళ్లి జరిగిందండి. ఆ పెళ్లి ఎవరెవరికి మధ్య అంటే పోర్చుగల్ యువరాణి అయిన క్యాథరిన్కి, అదేవిధంగా చార్లెస్ 2కి. ఈ చార్లెస్ 2కి ఆ పోర్చుగల్ యువరాణి వాళ్ళ తరుపోళ్ళు బాంబేని కట్నంగా ఇచ్చారు. మన దేశంలో ఉన్న బాంబే ఉంది కదా, ఈ బాంబే అనేది బ్రిటిష్ వాళ్ళకి ఎలా వచ్చింది పోర్చుగీస్ వాళ్ళ నుంచి అనంటే బ్రిటిష్ వాళ్ళు కట్నంగా పొందారు. ఎవరికి ఇచ్చారు కట్నంగా అంటే చార్లెస్ 2కి. సో చార్లెస్ 2ని ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు, ఈయన కట్నంగా బాంబేని తీసుకున్నాడు అని. మరి చార్లెస్ 2 గురించి చెప్పుకున్నాం కదా, మరి చార్లెస్ 1 సంగతి ఏంటో చూద్దాం. ఇంగ్లాండ్ వాళ్ళు అందరికంటే చాలా అడ్వాన్స్గా ఉంటారు కదా, మరి అలాంటి దేశంలో ఇంకా రాచరికం ఏంటి అనే డౌట్ వచ్చి ఉండాలి కదా. నిజమే, ఆ రాచరికానికి వ్యతిరేకంగా అప్పుడు జరిగినటువంటి కొన్ని గొడవల్లో చార్లెస్ 1ని శిరఛేదం చేసి చంపేశారు. అంటే శిరఛేదం చేయబడ్డ ఇంగ్లాండ్ రాజు చార్లెస్ 1, బాంబేని కట్నంగా పొందిన రాజు చార్లెస్ 2, ఇప్పుడు ఇంగ్లాండ్ రాజు చార్లెస్ 3. చార్లెస్ 3 వాళ్ళ అమ్మగారి పేరు ఎలిజబెత్ 2. మరి ఎలిజబెత్ 2 అయితే ఎలిజబెత్ 1 ఎవరని మనకి డౌట్ ఎత్తే రావచ్చు. ఎలిజబెత్ 1 ఎవరో కాదు, మన దేశంలోనికి బ్రిటిష్ వాళ్ళు రావటానికి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ రావటానికి పర్మిషన్ ఇచ్చింది క్వీన్ ఎలిజబెత్ 1.